हेलो हाय अंडी अंदर की वेलकम बैक टू माय चैनल इवाला नेन मीकु ओक ब्रेकफास्ट आइटम चेसि चूपिंचबोतुन्नानंडी अदेंटंटे पोंगल कट्टे पोंगल अनि कूडा अंटारु दीन्नि दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसुकुंदाम ओक कप राइस की ओक कप पेसरपप्पु अंडी ईक्वल क्वांटिटी तीसुकुन्नानु काजु मिरियालु जीलकर्र మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటానండి పచ్చసెనగపప్పు కొద్దిగా తిరగమాతకి సాల్ట్ చిన్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు రెండు రెమ్మలు తర్వాత బియ్యం పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుందామండి కొంచెం నానితే బాగా వస్తుంది పొంగల్ అనేది దీని ఒక 2-3 times వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా నానిపోయినేయండి తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను హీట్ అయిపోయింది మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీని కొంచెం చేతికి ఆయిల్ ఉంటే చేతికి అంటుకుండా ఉంటుందండి పొంగల్ అనేది ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని ఆయిల్ హీట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు కాజు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ కాజు కూడా ఫ్రై అయిపోవచ్చిందండి దీన్ని తీసి పక్కన ఒక బౌల్ లో పెట్టేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు మిరియాలు కొద్దిగానే వేసుకోండి తర్వాత మనం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా పచ్చసెనగపప్పు అల్లం ముక్కలు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు అవి పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసేసండి మీరు యాడ్ చేసేయండి కొంచెం డెకరేషన్ బాగుంటుందని తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టిన కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వాటర్ తీసి పెట్టుకోవాలండి 1:4 రేషియోలో వాటర్ తీసుకోవాలి ఒక గ్లాసుకి 4 వాటర్ అంటే నేను చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంగువ మర్చిపోయానండి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే ఇంగువ వేసుకోండి కొద్దిగా యాడ్ చేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నాను పిల్లలు మిరియాలు అవి తినరు కాబట్టి ఈ పౌడర్ అయితే కడుపులోకి వెళ్ళిపోతుంది వాటర్ కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఒక జల్లెడలో వేసుకొని నీళ్ళన్నీ తీసేసుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము సాల్ట్ కూడా ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టేసానండి విజిల్ పెట్టేస్తున్నాను ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి ఒక
ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా సిమ్ లో పెట్టి ఆఫ్ చేసుకోండి అయిపోయిందండి 5 విజిల్స్ వచ్చేసి సిమ్ లో పెట్టి ఆఫ్ చేసాను తర్వాత ఇలా రెడీ అయిపోయింది వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి చూడండి కొంచెం ఇది ఆరిందంటే ఇంకా కాస్త గట్టిపడిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్